పార్టీ ఆధ్వర్యంలో ఓసీపీకి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. గోదావరికని ఫైన్క్లైన్ మైన్ ను ఓసీపీగా మార్చవద్దని కాంగ్రెస్ పార్టీ గోదావరికని పట్టణ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో ఫైన్క్లైన్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ రామగుండ నియోజకవర్గంలో ఫైన్క్లైన్ బొగ్గు గనిని ఓసీపీగా మార్చడం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షం నిలబడి ఓసీపీని కాకుండా అడ్డుకుంటామని, దీని వలన సగము గోదావరికని ఇండ్లు మొత్తము పగుళ్లు ఏర్పడి కూల స్థితిలో ఉంటాయి, ఈ బాంబుల శబ్దం ద్వారా గుండెపోటు ఉన్న వాళ్ళకి తీవ్ర ప్రాణ నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ ప్రాంతంలో అన్ని మతాలకు సంబంధించిన శ్మశాన వాటికలు ఉన్నాయి, పోయిన వాళ్ళు గుర్తులుగా పండుగలకు పబ్బాలకు తలుచుకుంటూ ఉంటారు, దీని వలన సామాన్య ప్రజలకు తీవ్ర నష్టము వాటిల్లుతుంది. ధ్వజమెత్తరు సింగరేణి యాజమాన్యం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో వెనుకకు తగ్గాలి, లేకుంటే ధర్నా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమ సమయంలో ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులపై వల్లమలిన ప్రేమ కనబరిచారు. ఓసీపీలు కాకుండా కాపలా కుక్కలుగా ఉంటామని కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? సింగరేణి ఉద్యోగుల బతుకులతో చెలగత మారుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వానికి త్వరలోనే తగు బుద్ధి ప్రజలే చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బడికల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, మహంకాళి స్వామి, తానిపర్తి గోపాలరావు, టీచర్ శ్రీనివాస్, దొంతుల లింగం, పెద్దేలి ప్రకాష్, కోలని కవితారెడ్డి, రియాజ్ అహ్మద్, తిప్పారపు శ్రీనివాస్, ఎండి ముస్తఫా, గుండేటి రాజేష్, వాజిద్ ఖాన్, వంగ శ్రీనివాస్, గాదం విజయ, గట్ల రమేష్, యుగేందర్, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఫైన్ క్లైన్ బొగ్గు గనిని ఓపెన్ కాస్ట్ గా మార్చడానికి స్థానిక ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ వల్ల చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తూ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వానికి మద్దతుగా పోలీసులు బలవంతంగా మమ్మల్ని జరిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఈ ప్రాంతానికి వచ్చి ఇది ఓపెన్ కాస్ట్గా మారితే ఈ ప్రాంతం బొందలగడ్డగా మారుతుంది, నేను ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటానని నాకు కాదు. ఆ మాట ఇచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ఫైన్ క్లైన్ ఓపెన్ కాస్ట్గా చేసే ప్రయత్నం మొదలుపెట్టి ఈరోజు ఆమోదం ఇవ్వడం జరిగింది. మొన్న ఎన్నికల్లో కూడా ఇక్కడ గెలిచిన నాయకులు ఓపెన్ కాస్ట్ కాకుండా చూస్తామన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఓపెన్ కాస్ట్ ద్వారా గతంలో మాకు మంచి అనుభవం ఉంది. మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ద్వారా మేడిపల్లి గ్రామంతో పాటు లింగాపురం ఆ ప్రాంతం అంతా కూడా ఆ ఊర్లో ఊరు నాశనమై కొందరికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చినా కొందరికి ఉన్న వాళ్ళకి కనీమి నేరినంత పొల్యూషన్తో ఇబ్బందులు పడతా వస్తా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో ఓసీపీ వంద అక్కడ బ్లాస్టింగ్లు అవుతూ ఉంటే, 3లో బ్లాస్టింగ్లు అవుతూ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా ఇల్లు పర్రెలు వాసి తగుళ్ళు వచ్చి ముసలి వాళ్ళు పిల్లలు ఆ తాడు ఆ యొక్క బ్లాస్టింగ్లకు మృత్యువాత పడతా ఉన్నారు. పొల్యూషన్ ద్వారా ఎవరి ఇళ్లలో కూడా ఆరోగ్యాలు సరిగా లేని పరిస్థితి. ఈరోజు ఫైన్క్లైన్ అయితే డైరెక్ట్గా నగరాల్లోనే ఉన్నటువంటి ఈ యొక్క మైన్ ఓపెన్ కాస్ట్ చేయడం వల్ల దాదాపు 10 కార్పొరేషన్ డివిజన్స్లో పూర్తిగా నష్టం వాటిల్లో ప్రమాదం ఉంది. ఏ ఒక్క ఇల్లు కూడా ప్లాస్టిక్ నష్టపోకుండా ఉండే అవకాశం లేదు, పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పొల్యూషన్తో రకరకాల ఊపిరితిత్తుల సంబంధించిన రోగాలు వచ్చి పిల్లలకు వయసు మళ్ళిన వాళ్ళకి ప్రాణం అపాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నీరు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. లక్ష్మీనగర్ మార్కెట్ ప్రాంతం పూర్తిగా బ్లాస్టింగ్లతో డిస్టర్బ్ అయి ఈ ప్రాంతంలో వ్యాపారాలే లేకుండా జరిగే ప్రమాదం ఉంది. గతంలో ఒక ప్రైవేట్ సంస్థకి తాడిచెర్లలో
మైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత OCP3 ఓపెన్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది రేపు ఇంకో కంపెనీతో ఇంకొక మైన్, ఈ గోదావరి కనిని పూర్తిగా గుట్టల శ్మశానం చేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం, ఇక్కడ ఎన్నుకోబడిన అధికారులు, నాయకులు యుద్ధ ప్రతిపాదికన చేసే కార్యక్రమం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సింగరేణి యజమాన్యాన్ని, ఈ ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతా ఉంది, దయచేసి ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ తీసుకురాకండి, అండర్ గ్రౌండ్ మైన్లు తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు పెంచుతా ఉన్న ఈ ప్రభుత్వం ఇవాళ ఓపెన్ కాస్ట్ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వకపోగా పైకి వెళ్ళి ఈ ప్రాంతాన్ని పూర్తిగా శ్మశాన వాటిక చేయాలనుకుంటుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ స్థానికుడిగా, స్థానిక నాయకుడిగా, కార్మికుడి కొడుకుగా,